నేనొక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు ఇది ఆ పెద్ద మనిషి తీరు తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకున్న ఆ మాజీ సర్పంచ్ దీనికి బైక్ స్టన్స్ ని ఎంచుకున్నాడు అలా ఇలా కాకుండా బైక్ పై అదరగొట్టే విన్యాసాలతో అబ్బురపరుస్తున్నాడు అతనికి ఎవరు గురువు లేరు ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు అతడు ఏ సర్కస్ కంపెనీలోనూ పని చేయడం లేదు కానీ అతడు చేసే విన్యాసాలు చూస్తే మాత్రం ఒళ్ళు గగుర్ పుడుస్తోంది ఇతని పేరు లాల్చీరామ్ నాయక్ ఖమ్మం జిల్లా మణుగురులో నివాసం ఉంటాడు మాధారం పంచాయతీ సర్పంచ్ గా పనిచేసిన లాల్చీరామ్ అందరికంటే డిఫరెంట్ గా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ బైక్ విన్యాసాలు చేసేందుకు సిద్ధమయ్యాడు ప్రతిరోజు యోగాసనాలు వేసే లాల్చీరామ్ అవే ఆసనాలను బైక్ పై చేయడం ప్రారంభించాడు అతని ప్రయత్నం వృధా కాలేదు సర్కస్ కంపెనీ వాళ్ళు సైతం చేయలేని విధంగా రద్దీ రోడ్లపై చేతులు వదిలేసి బైక్ నడిపి అబ్బురపరిచాడు మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు అని అంటారాయన ఇలా నేర్చుకోవడానికి తనకు గురువు లేరని టీవీల్లో వచ్చే విన్యాసాలు చూసి తాను నేర్చుకున్నానని తెలిపారు అదేవిధంగా తాను చేసే విన్యాసాలు చూసి ప్రయోగాలు చేయవద్దని అవి ప్రాణాల మీదకు తెస్తాయని చెబుతున్నాడు నా పేరు లచ్చిరా ఈ బైక్ విన్యాసాలు అంటే మహా సరదా దాంతో పాటు నేను ఎప్పటి నుంచో కష్టపడుతూ వచ్చా బైక్ తీసుకోలేదు బైక్ వచ్చిన తర్వాత థాట్ వచ్చి ఒక బైక్ మీద నిల్చుకొని కూర్చొని రకరకాల విన్యాసాలు చేసుకుంటూ ప్రజలందరూ యూత్ అయితే చూసి చాలా బాగుంది ఇలా చేస్తావా ఇంకా నువ్వు గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కాలి ఇంకా చాలా అద్భుతం చేయాలని అనుకుంటారు వాళ్ళ మేరకు యూత్ మేరకు నేను కూడా చాలా ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నా ఇదే ప్రభుత్వం నన్ను అందరిని చూసి ఈ బాబు చాలా బాగా చేస్తున్నాడు మన తెలంగాణ బిడ్డ మరే పల్లెటూరులో ఉన్నాడు పర్లేదు అని చూసి నాది ఈ విన్యాసాలు చూసి కనీసంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఇస్తారని కోరుకుంటాను దానికి లాల్చీరామ్ నాయక్ విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి